Namaste, welcome to Primetime Debate News Swapna. ఇక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి వర్షాకాల సమావేశాలు కంటిన్యూ అయ్యాయి. ఈ నేపథ్యంలో కాగ్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక మిగిలి నుంచి లోటు బడ్జెట్కు తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఒక నివేదికను వెలువరించింది. 2020-21తో పోలిస్తే 2021-22లో రెవెన్యూ ద్రవ్య లోటు తగ్గినట్టుగా తెలిపింది. 2021-2022 ఆర్థిక సంవత్సర అకౌంట్ల నిర్వహణపై కూడా కాగ్ నివేదిక అయితే వెల్లడించింది. ఎఫ్ఆర్బిఎం లక్ష్యంలో ఒక్కటి కూడా నెరవేరలేదు అని చెప్పడం గమనార్హం. ఇక ఏ ఒక్క లక్ష్యం కూడా ఎఫ్ఆర్బిఎం లక్ష్యంలో నెరవేరలేదని కాగ్ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జిఎస్డిపిలో 27.40% అప్పులు, అలాగే వేజ్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ల ద్వారా 259 రోజులు తెలంగాణ ప్రభుత్వం గట్టెక్కవలసిన పరిస్థితి ఉందని చెప్పింది. ఇక తెలంగాణ రాష్ట్రం 2018-2019 వరకు రెవెన్యూ అంశంలో మిగిలిన బడ్జెట్గానే కొనసాగింది. కానీ ఆ తర్వాత క్రమంగా రెవెన్యూ లోటు నమోదు చేసుకుంటూ వస్తుంది. మరి దీనికి కారణాలు ఏంటి అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంతో చూస్తే 9,335 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంది. అలాగే 46,639 కోట్ల రూపాయలు ద్రవ్య లోటు ఏర్పడింది. మిగులు నుంచి లోటుకు వెళ్ళిన అంతకుముందు ఏడాదితో పోలిస్తే, అంటే 2020-2021తో పోలిస్తే రెవెన్యూ లోటులో 2,298 కోట్ల రూపాయలు కాగా ద్రవ్య లోటు 49,038 కోట్ల రూపాయలుగా ఉందంటూ కాగ్ పేర్కొంది. ఇక 2021-22లో నమోదైన రెవెన్యూ లోటు జిఎస్డిపిలో 0.80% కాగా ద్రవ్య లోటు 4.06% నమోదైందని కాగ్ పేర్కొనింది. ఇక తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2021-22కు సంబంధించి కాగ్ నివేదిక వెలువరించింది. ఇందులో కొన్ని విస్తృపోయే అంశాలు కూడా మనం చూడాల్సి వస్తుంది. ఒక మిగులు బడ్జెట్ నుంచి రాష్ట్రం క్రమక్రమంగా కిందకి దిగిపోయిన పరిస్థితులు అయితే తెలంగాణ ప్రభుత్వంలో మనకి కనిపిస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, అలాగే మనకి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, అలాగే మనకి అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. అందరికీ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్గా అదే రెవెన్యూ రాబడితో పోలిస్తే 27% ద్రవ్య లోటు ఏర్పడిందంటూ కూడా చెప్తున్నారు. ఇక కాగ్ ఆడిటర్ జనరల్ నివేదికలో అయితే కొన్ని అంశాలను వెల్లడించడం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను అకౌంట్ల నిర్వహణకు సంబంధించి పరిశీలన అనంతరం కాగ్ రూపొందించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వ వర్షాకాల సమావేశం రోజున ఈ యొక్క అంశాన్ని వెలువరించడం జరిగింది. ఈ నివేదిక వివిధ ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, అలాగే వేజ్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్లకు వెళ్ళి ప్రభుత్వం తెచ్చుకునే అడ్వాన్సులు, పద్దుల వారీగా చేపట్టవలసిన ఖర్చులో తేడాలు, చూపెట్టిన నగదు నిల్వ ఖర్చుల్లో తేడాలు, రెవెన్యూ రాబడులు, ప్రభుత్వ అప్పుల గణాంకాలను వెల్లడించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ప్రభుత్వ శాఖల ఆర్థిక పారదర్శకతపై ఆడిట్ నిర్వహించిన కాగ్ రూపొందించిన నివేదిక అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ సభ ముందు ఉంచకపోవడం గమనార్హం.
రెడ్డి తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగైతే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక నివేదికను అయితే వెలువరించింది. ఈ నివేదికని ఒకసారి గమనించినట్లయితే 2018 నుంచి 2019 వరకు ఆర్థిక మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం క్రమేపీ 2021-22కి లోటు బడ్జెట్గా వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లోటు బడ్జెట్ని మనం గమనిస్తే 321,611.58 కోట్ల వరకు అప్పుల తెలంగాణ ప్రభుత్వం ఉంది. అలాగే 2021 మార్చిలో పోలిస్తే ఇది 2,78,017 కోట్లు మాత్రమే ఉంది. కానీ సంవత్సరం పెరిగేసరికి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అప్పుల పరిస్థితి చూస్తే 3,21,611.58 కోట్ల అప్పులు ఉంది. అయితే 2018 నుంచి 2019కి మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం క్రమక్రమంగా పతనం అయిపోయి ఇలా లోటు బడ్జెట్కి వెళ్ళడానికి గల కారణాలేంటి, దానికి సంబంధించి అసలు కాగ్ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి అనే దాని గురించి అయితే మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో డాక్టర్ అందు సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నుంచి రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఎనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం అండి. జయరామ్ గారు చెప్పండి. జయరామ్ గారు, వర్షాకాల సమావేశాలకు సంబంధించి తెలంగాణ ఆర్థిక తెలంగాణ సైడ్ నాయిస్ ఎక్కువ వినిపిస్తుందండి, మిగతా నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. ఓకేనండి, ప్యానెల్ లో ఉన్న సభ్యులు దయచేసి కొంచెం సైలెంట్ గా మ్యూట్ లో పెట్టడానికి ప్రయత్నించండి. జయరామ్ గారు, వర్షాకాల సమావేశాలకి సంబంధించి ఆర్థిక బడ్జెట్ ను 2021-22కు సంబంధించి కాగ్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో 2018-19 వరకు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చూస్తే ఏకంగా 2022కి వచ్చేసరికి 9,335 కోట్లు రెవెన్యూ లోటు, అలాగే 46,639 ద్రవ్య లోటుగా కనిపిస్తుంది. అలాగే 2021 మార్చి నాటికి 2,78,015 కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 3,21,611.58 కోట్ల అప్పుల్లో అయితే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు జరుగుతుంది. మరి మిగులు రాష్ట్రంగా ఉన్న మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం క్రమక్రమేగా పరిస్థితి ఇంతకు దిగజారిపోవడానికి గల కారణం ఏంటి అంటారు? ఒకటి స్వప్న గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు, ప్రేక్షకులకు కూడా. విషయం ఏంటంటే మిగులు రాష్ట్రం అనేది మనము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. మిగులు రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు శ్రద్ధ లేకపోవడం, రాష్ట్రం పైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ప్రశ్నించే వాయిస్ లేకపోవడం. మీకు 2014 నుంచి 2019 వరకు చాలా క్లియర్ గా ఉన్న రాష్ట్రము అప్పటి నుంచి 2014 కాదు 16-17 లోకి రాగానే ఒకసారి డిమానిటైజేషన్ అవగానే అక్కడ నుంచి మీరు ఒకసారి చూసుకోండి, రాష్ట్రం లోపల అప్పుల శాతం పెరిగిపోతూ వస్తుంది. గ్రాడ్యువల్ గా అప్పుల శాతం పెరుగుకుంటూ వస్తుంది, అంటే రిక్వైర్మెంట్ పెరుగుతుంది. దీనికి డిమానిటైజేషన్ కారణం అని నేను చెప్పటం లేదు, మీకు ఒక బార్డర్ లైన్ మాత్రమే చెప్తున్నా నేను. సో అప్పటి నుంచి మనము గ్రాడ్యువల్ గా ఇది అప్పులు మన శాతం పెరుగుకుంటూ వస్తుంది. ఆ పెరిగిన అప్పులు ఎక్కడెక్కడ పెంచారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఇతర ప్రాజెక్టుల మీద రిక్వైర్మెంట్, అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ లేని జాగాలలో అప్పులు ఎక్కువ చేశారండి. దాంతో పాటు వచ్చేసి ఇప్పుడు చేస్తున్న ఏవైతే పథకాలు, ఉచితాలు, ఈ ఉచితాలు అనేది ఎవరికి ఉపయోగమో నాకైతే తెలియదు, కానీ రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగాలు కాబట్టి ఉచితాలు వచ్చేసినాయి. ఇక్కడ ఏ ఎస్సీ కానీ, ఏ ఎస్టీ కానీ, ఏ బీసీ కానీ, ఏ మైనారిటీ కానీ మాకు ఉచితంగా ఏది ఇవ్వమని అడగలేదు. కానీ మాకు మా ఆత్మగౌరవం కాపాడుకోసము ఒక ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎంప్లాయ్మెంట్ కాదు, మీకు అన్నం ఉచితంగా పెడతాం, అన్నం తినండి, ఉచితంగా మందు పోస్తాం, మందు తాగండి, ఎలక్షన్ల టైం లోపల ఉచితంగా మీకు ఇంకొకటి ఇస్తాం, అది చేసి ఎంజాయ్ చేయండి తప్పితే, అంటే గొర్రెలను ఇస్తాం, బర్రెలను ఇస్తాం, ఈ స్కీమ్లు అన్ని తీసుకుంటూ వచ్చేసారు. దీని వల్ల ఎంప్లాయ్మెంట్ ఇక్కడ పెరగలేదండి. ఎప్పుడైనా కూడా మన స్కిల్ ఎంప్లాయ్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ స్టడీస్ కావాలి, అవి ఇప్పుడు ఉన్నాయా అంటే జీరో. మీకు సుప్రీంకోర్టు ఒకటే ఆర్డర్ పాస్ చేసింది 2020 లోపల, ఏమని చెప్పిందంటే ఏపీ తెలంగాణను క్లియర్ గా ప్రశ్నించింది సుప్రీంకోర్టు, మీ ఇక్కడ ఎక్కడైతే విద్యార్థులు జీరో అడ్మిషన్ ఉన్నాయో ఆ విద్యార్థులను మీరు చూపిస్తున్నారో ఆ బడులన్నీ శవాలతో సమానము, మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే
ఇక్కడ మేము ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంది. దా ఎందుకు ఉందంటే వేల కొద్ది స్కూళ్ళు క్లోజ్ చేశారు ఇక్కడ తెలంగాణలో, ప్లస్ సేమ్ టైం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోపల. ఎందుకు క్లోజ్ చేశారంటే మీనింగ్ లేదు. దాంతో పాటు వచ్చేసి వైన్ షాప్స్ విపరీతంగా పెంచారు, లిక్కర్ విపరీతంగా చేసేదారు. దానికి ఒక కార్పొరేటివ్ బిజినెస్ గా తీసుకొచ్చారు, దానికి ఒక ఎసెన్షియల్ క్రియేట్ చేశారు. అంటే పప్పు దినుసులు, అన్నము, ఆహారం ఎంత ముఖ్యమో ఇక్కడ ఒక మనిషికి ఆల్కహాల్ కూడా అంతే ముఖ్యం అనే విధంగా క్రియేట్ చేయగలిగింది ఏపీ తెలంగాణ. ఇక్కడ ఏపీఏ మినహాయింపు కాదు, తెలంగాణ ఇంకొంచెం విజృంభించేసింది. అంటే 2014 కు ఉన్న మన ఆల్కహాల్ మీద 23 జిల్లాల మీద లిక్కర్ మీద ఉన్న ఇన్కమ్ ఎంత అంటే 12,000 కోట్లు. ఒక్కసారిగా 2000 మనకు ఇప్పటికి 23 వచ్చి చూసినట్టు అయితే 45,000 కోట్లకు పైచిలకు దగ్గర దగ్గరగా 50 కోట్లకు రీచ్ అవుతున్నాం మనం, 50,000 కోట్లకు రీచ్ అవుతున్నాం. అంటే ఇది ఏ దీని ఎంప్లాయ్మెంట్ అని చెప్పలేము. ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, ఇది అసోసియేషన్ ఆఫ్ ద పీపుల్ కాదు, రిక్వైర్మెంట్ ఆఫ్ ద పీపుల్ కూడా కాదు, రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ ద పొలిటీషియన్, రిక్వైర్మెంట్ అంతా ఒక రాక్షస పాలనకు రిక్వైర్మెంట్. ఇది దీన్ని ఏ విధంగా మనం ఎంటర్టైన్మెంట్ వస్తుందో ఈ విషయాన్ని తీసుకొచ్చి మీరు స్కూళ్ళకి ఎందుకు కనెక్ట్ చేయడం లేదు? హాస్పిటల్ ఎక్క ప్రపంచ దేశాల లోపల ఇక్కడ నేను దగ్గర దగ్గరగా 38 కంట్రీస్ లో తిరిగాను, అనేక దేశాలలో పనిచేశాను, ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ గా నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. ఎందుకంటే చదువు నా చేతిలో ఉంది కాబట్టి. ఆ చదివే నాకు లేకపోతే, ఆ చదివే నాకు రాకపోతే అది ఇప్పుడు నేను ప్రశ్నించేవాడిని కాదు, నేను మాట్లాడేవాడిని కాదు, నేను కాన్స్టిట్యూషన్ చదివేవాడిని కాదు, నేను నాకు ఏ విధానంగా ప్రజల పక్షాన ఉండేవాడిని కాదు. అంటే ఈరోజు జీ ఉజూర్ అనుకుంటూ ఓ కండువా కప్పుకొని కుక్క గొలుసులాగా వేసుకొని నేను ఆ పార్టీల వెనకాల తిరిగేవాడిని. ఇది నా చదువు నా గౌరవాన్ని తీసుకొచ్చింది, నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిందంటే చదువే. ఆ చదువు ఎందుకు ఇవ్వరు మీరని నేను ప్రశ్నిస్తున్నాను. దాని మీద ఎందుకు కాన్సర్న్ అంటే ఎంత పర్సెంటేజ్ ఈరోజు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు ఈవెన్ భారతదేశం కూడా అంటే 1-2% చేస్తే మరీ మాక్సిమం అన్నట్టు. అది అంటే ఇంత ఇంత దారుణం అన్నట్టు. ఎంత దారుణం అంటే ఏదైతే ప్రొడక్షన్ వాల్యూస్ పెరుగుతున్నాయో, ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, నిల్సన్ మండల్ ఒక మాట చెప్తారండి, ఏ దేశంలో కనుక మనం చూస్తున్నట్టు అయితే అభివృద్ధిని అంచనా చేయాలంటే ఆ యూనివర్సిటీ లోపల చదువు నాణ్యంగా ఉందా లేదా అన్న విషయం చెక్ చేయండి అని నిల్సన్ మండేలా తన వాక్యాన్ని ఆ యూనివర్సిటీ లోపల క్లియర్ టైటిల్ గా పెడుతుంటారు. అంబేద్కర్ అదే మాట చెప్తారు, నా దేశం లోపల ఈ రోజు మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు పోవాలంటే, రాక్షస పాలనలు, బానిసత్వాలు పోవాలంటే చదువు మాత్రమే దీనికి ఒక ప్రణాళిక బద్ధంగా చేయాలి. తప్పితే ఆ చదువును అందరికీ ఉచితంగా ప్రంచండి, ఆరోగ్యాన్ని ఉచితంగా చేయమని చెప్తుంటారు. ఈ రోజు ఇదే చెప్తారు, లూథర్ జూనియర్ లూథర్ కింగ్ కూడా అదే మాట, అమెరికాలో ఆయన అదే మాట చెప్తాడు, బ్లాక్స్ ఒక యుద్ధం చేసి ఈ రోజు నాకు చదువుకోవడానికి చదువునిస్తే ఈ దేశాని కోసం నేను ఏమైనా పని చేస్తా అని చెప్తాడు, అవసరమైతే ప్రాణాలు కూడా అర్పిస్తానని చెప్తాడు. ఆ విధంగానే ఇంకొకటి వచ్చేసి ఆయనను తెల్లవాళ్ళు వచ్చి ఆయన కాల్ చంపేస్తుంటారు, చివరికి ప్రాణాలు కూడా అర్పిస్తుంటారు. అదే కోట్ చేసి బైబిల్ పట్టుకొని ఓ ప్రమాణ స్వీకారం చేస్తూ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్న మాటలే కోట్ చేస్తుంటారు. కానీ ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల జరుగుతున్న ఏంటంటే ఈ లెక్కల అంకెల గారడీలు. నిన్న ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నిన్న ఎక్కడైనా కూడా ఒక పార్టీ పార్టీ అంశాన్ని మాట్లాడాలి, పార్టీ లక్ష్యాన్ని మాట్లాడాలి. దురదృష్టం ఏంటంటే నిన్న ఎంఐఎం వచ్చేసి బిఆర్ఎస్ లక్ష్యాన్ని మాట్లాడడం ఇంతకంటే దుర్మార్గం ఉందా? బిఆర్ఎస్ వచ్చేసి ఎంఐఎం బి పార్టీ అని ప్రచారం చేస్తున్నారు, ఇదంత దుర్మార్గంగా ఉంది. అంటే మీరు ఎవరు అనలేదు, దొంగ అంటే భుజాలు తడుపుకుంటే ఇతర అంశాలను మళ్ళీ మనం ప్రస్తావిద్దాము. ప్రస్తావించే నాకు వేరే ఛానల్ ఉందండి, నాకు వేరే ఛానల్ ఉంది, నేను చెప్పి నన్ను క్లోజ్ చేస్తాను దయచేసి. అంటే ఈ విధంగా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, అంటే మనకు ఎడ్యుకేషన్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ రోజు ఎడ్యుకేషన్ లేదు, దగ్గర దగ్గరగా 4,000 పై చెల్లి స్కూళ్ళని ఈరోజు క్లోజ్ చేసుకున్నాము. 180 కాలేజీలు అంటే ఏ కాలేజీలు జస్ట్ రెసిడెన్షియల్ కాలేజీలు ఓపెన్ చేసి అదే గొప్పదనం అనుకుంటున్నాము. అంత కొడితే అంత దాంట్లో పెద్ద గొప్పదనం ఏం లేదు, వేలల్లో ముంచేసి వేలల్లో తీసుకొచ్చేసి. అంటే ఎక్కడైతే యూత్ను మనం చూడాలి. ఈరోజు మన అనేక సార్లు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ పెరగాలండి. ఆ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కడైనా మీరు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయా అంటే ఎక్కడా లేవు ట్రైనింగ్ సెంటర్, జీరో ట్రైనింగ్ సెంటర్స్. స్కిల్డ్ ఏ విధంగా పెరుగుతుందో, ఈరోజు కార్పొరేటివ్ కాలేజీలలో కానీ కార్పొరేటివ్ స్కూళ్లలో కానీ ఈరోజు దేన్ని చూపిస్తున్నారు అంటే
ఓన్లీ ఎంబీబీఎస్ సీట్స్ ను ఇంజనీరింగ్ సీట్స్ ను చూపించేసి ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. విద్యను ఇవ్వటం లేదు, విద్యను అమ్ముకుంటున్నారు. విద్యను అమ్ముకునే వాడికి, విద్యను తీసుకునే వాడికి ఏ డిఫరెన్స్ ఏముందండి? ఈరోజు కొనుక్కున్న వాడు రేపు అమ్ముకుంటాడు తన విద్యను, తన మీద అసలు అమ్ముకుంటాడు. కానీ ఈరోజు నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివాను, నేను ఉచితంగా విద్యను పొందాను, నేను ఉచితంగానే చాలా వరకు కరోనాలో పనిచేశాను. ఏ ఒక్క రూపాయి పని తీసుకోకుండా 90 డేస్ పనిచేశాను ఒక డాక్టర్గా. నేను డెత్ బెడ్ ఎక్కినా కూడా అక్కడి నుంచి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఇదే అందరూ అనేక మంది విఐపీలు వచ్చేసి అపోలో హాస్పిటల్ ఇతర కార్పొరేట్ హాస్పిటల్ అమ్ముకుంటే, నేను అదే గాంధీ హాస్పిటల్లో పడుకొని ట్రీట్మెంట్ తీసుకున్నాను. మిగతా డాక్టర్లకు ఆదర్శంగా నిలిచాం మేము 5 డాక్టర్లమే. అనేక రకాల పని చేశాం, పోలీసులతో కలిసి పని చేశాం. అంటే ఈ రోజు ఎప్పుడైనా కూడా ఒక మానవత్వ విలువలు పెరగాలి అనుకుంటే ప్రభుత్వము ఉచితంగా ఇచ్చేది ఈ పథకాలు కాదు, ఈ మోసాలు కాదు. ఈ పథకాల వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు, ఈ రోజు ఎలాంటి అడగటం లేదు. ఈ రోజు మీరు ప్రజలు అడుక్కునే విధంగా తయారు చేస్తున్న ప్రభుత్వాలకు ఈ అప్పులు ఇంకా విపరీతంగా పెంచుకోవడానికే ఓటు. ఈ ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా అమ్ముకోకుండా నమ్మి ఓటేస్తే ఇలాంటి పరిస్థితి రాదు అనేది. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తూ కూడా, నిన్న కేటీఆర్ అన్న మాట రెండు మాటలు చెప్తూ నేను ముగిస్తాను, నాకు టైం అవుతుంది. అంచనాలు వేస్తే అంటే వరి ఎప్పుడైనా కూడా కొన్ని అంచనాలు వేయాలనుకుంటే ఆయన ఒక నాకు ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఇచ్చిన సలహా ఏంటంటే, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళేసి పొలాలలో చూశారంట, ఈరోజు బిఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారండి, సో అధికారులు వెళ్ళారా పొలం లోపల వెళ్ళి నీళ్ళు ఎంత ఉన్నాయో సెంటీమీటర్లో లెక్క చేసి దానికి అంచనాలు వేస్తున్నారా? మీరు డబ్బులు అడగడానికి కేంద్రాన్ని అడుగుతున్నారంటే ఏ పద్ధతిలో అడుగుతున్నారు? అంటే ఈరోజు మీరు చెప్తేనేమో అదేమో మహోన్నతమైన వాక్యము, ఎదుటోడు చెప్తేనేమో బూతులా. అంటే ఇంత దుర్మార్గము, ప్రజలకు జవాబీదారీతనము లేకపోవడం వల్ల ప్రభుత్వాలకు, ప్రజలకు ప్రశ్నించే విధాన్ని పరిస్థితిని కోల్పోవడం వల్ల ప్రజలు, అంటే ఓటును అమ్ముకోవడం వల్ల ఆ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇక ముందు వస్తాయి అని చెప్పడం. సరస్సుగా నేను నమస్కారం చూస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారు, బడ్జెట్ అయితే మన బడ్జెట్లో కాగ్ ఇచ్చిన నివేదికలో ఒకసారి మనం చూసినట్లయితే ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 3 లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. అందులో రెవెన్యూ మిగులుతో ఖజానా నిర్వహించాలనేది మొదటి లక్ష్యం, కానీ ఇందులో ఫెయిల్యూర్ అయింది. ఇది మొదటి లక్ష్యాన్ని ఫెయిల్యూర్ అయింది. 9,335 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు అయితే మొదటి లక్ష్యంలో విఫలమైంది. అలాగే రెండవది, జిఎస్డిపిలో 3% మించకుండా ద్రవ్య లోటు ఉండాలి అనేది రెండవ లక్ష్యం, కానీ ఈ ద్రవ్య లోటు అనేది 3% మించిపోయి 4.06 చేరింది, అంటే పెరిగింది. అంటే రెండో లక్ష్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. అలాగే మూడవది, నికర అప్పులు జిఎస్డిపిలో 25% మించకూడదు అనేది మూడో లక్ష్యం, కానీ ఈ నికర అప్పులు వచ్చేసరికి జిఎస్డిపిలో 27.40 వరకు పెరిగింది. అంటే 25% ఉండవలసింది 27.40, అంటే 3 లక్ష్యాలు ఏవైతే దోహదపడతాయో అభివృద్ధి చెందడానికి, ఆ 3 లక్ష్యాల్లో కూడా విఫలమైపోయింది అన్నట్టుగా కాగ్ ఇచ్చిన నివేదిక. మరి ఎందుకు ఈ రకంగా ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం రీచ్ అవ్వలేకపోయింది, ఎక్కడ లోపం అంటారు? చెప్పండి. హలో, వినిపిస్తుందా మేడం? వినపడుతుంది, చెప్పండి. జయరామ్ గారు మాట్లాడారు, చెప్పండి. జయరామ్ గారు ఏం చెప్పిండు? విద్యలో లేదు తెలంగాణ రాష్ట్రం, విద్యార్థులని తయారు చేస్తలేదు తెలంగాణ రాష్ట్రం, తర్వాత విద్యకు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఎంత కోసదీసినాం, ఎంత అవసరం. ఈరోజు గురుకుల పాఠశాలలు ఎన్ని నిర్మాణం చేసినాం, గురుకుల పాఠశాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ గారు మంచి విద్యను అందిస్తారు. ఇలా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయండి, ఇంకా రెసిడెన్షియల్ కాలేజీలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా రన్ అవుతా ఉన్నాయి. ఈరోజు ప్రైవేటు పాఠశాలలో లేనటువంటి సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి దాన్ని మంచి మెనో ఇచ్చి మంచి విద్యార్థినిగా తయారు చేసినటువంటి చరిత్ర ఘనత తెలంగాణ పోతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాలి, విద్యను అందించాలి అనే సంకల్పంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం.
ఇంతకన్నా ఎక్కడ కావాలండి, ఎలాంక విద్య లేదంటున్నాడు. తర్వాత అదే విధంగా ఉచితాలు ఎందుకు అంటున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో అనేక అవస్థలు పడ్డాం, అనేక బాధలు పడ్డాం. రైతులు యూరియా బస్తాలకు కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, తర్వాత ఎరువులకు కావచ్చు, విత్తనాలకు కావచ్చు, లైన్లు కట్టేది, క్యూలో నిలబడేది, చెప్పులు పెట్టేది, తర్వాత పాస్ పుస్తకాలు పెట్టేది, అదంతా మర్చిపోయినా ఎప్పుడు? ఇప్పుడు ఉందా అది? ఆ లైన్ కట్టే వ్యవస్థ ఉందా? హరిబోస తీసినాం, ఎంత అవస్థ పడ్డాం. ఇలా ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతుంది, అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటండి, ఇది మంచి బ్రహ్మాండంగా ఇలా నీళ్ళు వస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. అందరు సత్యం గారు, అందరు సత్యం గారు, డాక్టర్ సత్యం గారు, శ్రీనివాస్ జయరామ్ గారు చెప్తూ ఉన్నారు చదువు అనేది సరిగ్గా లేదు, పాఠశాలలు సరిగ్గా లేదు, ఏవైతే స్వయం ఉపాధి అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, వచ్చే రెవెన్యూలో నుంచి 50% అటువైపోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, అప్పులోకి వెళ్లకుండా టోటల్గా సిస్టమ్ ఫెయిల్యూర్ అన్న సందేశాన్ని అయితే జయరామ్ ఇచ్చారు. అలాగే మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని కూడా మనకి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కాకపోతే అభివృద్ధిలో ముందుకెళ్తున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా కాగ్ ఇచ్చిన నివేదికను ఒకసారి చూస్తే 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను చదివి మీకు వినిపించింది, అందులో ఏ ఒక్క దాంట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిన దాఖలా లేవు. ఎఫ్ఐఆర్ బియ్యం లక్ష్యాల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు అనేది కాగ్ స్పష్టంగా చెప్తుంది. మరి అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాము, గతంలో ముందుకు వచ్చింది అనేది 3,21,611,58 కోట్ల 58 రూపాయల అప్పులోకి ఎలా వెళ్ళిపోయింది, ఎక్కడ లోపం ఉంది అంటున్నారు సత్యం గారు. సత్యం గారు అన్మ్యూట్ చేయండి మీది మొబైల్. ఇవాళ చెప్పండి డిబేట్, మీరు పెట్టిన డిబేట్ సిఏజీ మీద, కానీ వేరే విషయాలు మాట్లాడటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అవును, ఇవాళ సిఏజీలో ఇచ్చినటువంటి, ఎప్పుడు కూడా సిఏజీ ఏం చేస్తుందంటే గత సంవత్సరం కన్నా ముందు సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కు సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు నడిచేది 23-24, గత సంవత్సరం 22-23, ఇప్పుడు సిఏజీ ఇచ్చింది 21-22, ఎప్పుడైనా అంతే, మధ్యన ఒక సంవత్సరం గ్యాప్ కన్నా ముందు ఉన్నటువంటి సంవత్సరం మీద సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది. తర్వాత సిఏజీ ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ చెప్పుద్ది, అందులో లోపాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా కాదు, ఫ్యాక్ట్ చెప్తుంది. ఆ ఫ్యాక్ట్స్ ప్రకారం మనం ఏ మేరకు ఓవర్టేక్ చే, ఏ మేరకు అతి ఖర్చు పెట్టాం, ఏ మేరకు లోపాలు జరిగినాయి అనేది ఒక సెల్ఫ్ క్రిటిసిజం కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసుకోవాల్సిందే. అసలు సిఏజీ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చు ఆదాయ ఖర్చుల్ని ఆడిట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడిట్ ఖర్చులు చేస్తుంది, సెంట్రల్ ఏరియాస్ కూడా కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ఆదాయం ఖర్చుల్ని కూడా ఆడిట్ చేస్తుంది. తర్వాత సిఏజీ రిపోర్ట్ని ఆయా సభల్లో ప్రవేశపెట్టాలి, కేంద్ర ప్రభుత్వం నిధిస్తే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, రాష్ట్రాలు ఇస్తే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. దాంట్లో భాగంగా మొన్న ఆదివారం నాడు హరీష్ రావు గారు ప్రవేశపెట్టాడు. దీంట్లో సిఏజీ లేవనెత్తిన విషయాలు ఏమిటంటే 21-22 బడ్జెట్లో 221,000 కోట్లు మీరు బడ్జెట్ అంచనాలు చూపెడితే 174,000 కోట్లే ఖర్చు పెట్టగలిగారు అని చూపెట్టింది. నేను ఒక ఎకనామిస్ట్గానే మాట్లాడదలుచుకున్నా, 274,000 కోట్లే ఖర్చు పెట్టారని చెప్పింది, లేవనెత్తింది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం కానీ గ్రహించాల్సి ఏంటంటే అతి అంచనాలు వద్దు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గొప్పల కోసం అతి అంచనాలతో ప్రవేశపెట్టవద్దు, వాస్తవంగా ఎంత ఖర్చు పెట్టగలమో అంతే పెడితే మంచిది. 2021-22 221,000 కోట్ల బడ్జెట్ అంచనా చూపెట్టారు, కానీ సవరించిన అంచనాలు అంటే యాక్చువల్గా ఖర్చు పెట్టింది 174,000 కోట్లని ఇవాళ సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దాని నుంచి మనం ఇప్పుడు చర్చించే వాళ్ళు లేదా రాష్ట్ర ప్రభుత్వం గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే 26+ పైన 31 అంటే 56 దరిదాపు 60,000 కోట్ల అతి అంచనాలు చూపెట్టారు, అట్లా చూపెట్టొద్దు, అట్లా చూపెట్టడం కరెక్ట్ కాదు అనేది మనం తీసుకోవాల్సినటువంటి గుణపాఠం ఇది ఒకటి. తర్వాత రెండవది ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు చట్టం ప్రకారం 3% కన్నా ఎక్కువ చూపెట్టొద్దు. కానీ ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు రాష్ట్రాలకు అప్పులు చేస్తున్నారు కాబట్టి 3.5% పర్మిషన్ ఇచ్చింది. అయితే 3% అంచనా అయితే 21-22 సంబంధించి 4.something ఫిజికల్ డెఫిసిట్ ఉంది.
కాబట్టి 3% ఫిజికల్ డెఫిసిట్ ఉంచాలి అనేటువంటి లక్ష్యాన్ని దాటి మీరు అప్పులు చేశారని చూపెట్టింది. కాబట్టి ఎప్పుడైనా అందరు కూడా దాన్ని పాటించాలి అంటే ఎకానమీ తలకిందులు కాకుండా శ్రీలంక లేకపోతే పాకిస్తాను ఇట్లా తలకిందులు కాకుండా ఉండాలంటే కొన్ని నామ్స్ పాటించాలి అనేది సిఏజ్ యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి 3% 3.5% అనుకుంటే మీరు 4% ద్రవ్య లోటు పాటించారు, అట్లా పాటించవద్దు అనేది సలహా. కాబట్టి ఏమిటి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు చేసేటువంటి ఖర్చు అప్పుడు దానికి కట్టుబడి ఉండాలి, ఆ సూత్రం కట్టుబడి ఉండాలి అనేటువంటిది దాని యొక్క సజెషన్. తర్వాత మరొకటి సిఏజీ చెప్పింది ఏంటంటే 46,000 కోట్లు మీరు ద్రవ్యలోటు పాటించారు, దాంట్లో 28,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు, 8,000 కోట్లు లోన్స్ అడ్వాన్స్ ఇచ్చారు. కాబట్టి 28,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అప్పులు తెచ్చి 28,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసేది మనం సమర్థనీయమే. ఎందుకంటే ఆ మేరకు అంటే 2/3 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్, ఆస్తుల సృష్టి. కాబట్టి అప్పులు తెచ్చి ఆస్తుల సృష్టి చేస్తే అందరం సమర్థించాం, అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మన కుటుంబం అయినా మన ఇండివిజువల్ అయినా. కాబట్టి 28,000 కోట్లు మీరు అసెట్ క్రియే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారని చెప్పేసి సిఏజ్ చెప్పింది. అది మనం దాన్ని అప్రిషియేట్ గా తీసుకోవాలి. 8,000 కోట్లు మాత్రం 8,300 కోట్లు మాత్రం లోన్స్ అంటే అడ్వాన్స్ ఇచ్చారని చెప్పేసి అది ఒకటి మన దృష్టి తీసుకొచ్చింది. తర్వాత అప్పర్ సంధి బడ్జెట్ మిగులు, బడ్జెట్ మిగులు అంటున్నారు, బడ్జెట్ మిగులు కాదు రెవెన్యూ సర్ప్లస్. మనకు తెలంగాణ ఏర్పడ్డప్పుడు బడ్జెట్ మిగులుతో ఏర్పడుతుంది అంటున్నారు తెలియక, కాదు రెవెన్యూ మిగులు 19,000 కోట్లు రెవెన్యూ మిగులుతో తెలంగాణ ఏర్పడింది. కాబట్టి రెవెన్యూ సర్ప్లస్ ఉండాల్సింది. 21-22 వచ్చే వరకల్లా రెవెన్యూ లోటు 6,300 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని మీరు బడ్జెట్ లో అంచనా వేశారు, కానీ 9,300 కోట్లు రెవెన్యూ లోటు దారితీసింది. కాబట్టి రెవెన్యూ లోటుకు అప్పులు కాక మళ్ళీ రెవెన్యూ లోటుకు దారితీసింది. ఇలా రెవెన్యూ లోటుకు దారితీస్తే మొత్తం ఇంకా అప్పులు ఎక్కువైపోతాయి. కాబట్టి ఆ విధంగా చేయొద్దు. రెవెన్యూ లోటుని ఆ మిడ్ టర్మ్ ఎకనామిక్ పాలసీని సమీకరించారు. ఆ మిడ్ టర్మ్ ఎకనామిక్ పాలసీలో పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఏమిటంటే ఏ రాష్ట్రానికైనా ఆ రెవెన్యూ లోటు సర్ప్లస్ ఉండొద్దు, అది రెవెన్యూ లోటు లోటు ఉండొద్దు, అట్లీస్ట్ 0 లెవెల్ అనేది మిడ్ టర్మ్ పాలసీ యొక్క ఎవాల్యుయేషన్. కానీ ఆ ఎవాల్యుయేషన్ దాటి 6,300 కోట్లు అయితే అనుకుంటే 9,300 కోట్లు రెవెన్యూ లోటు చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేశాను. అట్లాగే ఇంకా సిఏజ్ చెప్పింది ఏంటంటే 11 గ్రాంట్స్కు మీరు 75,000 కోట్లు అదనంగా ఖర్చు చేశారన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఒకటి రోజు పెట్టాం, ఖర్చు పెట్టేటప్పుడు ఇష్టం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏవి ఇష్టమైతే వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టడం చేశారు. కాబట్టి బడ్జెట్లో చూపెట్టడం ఎందుకు, మళ్ళీ డైవర్షన్ చేయటం ఎందుకు? ఒక ఎగ్జాంపుల్ ఏమంటే చెప్తా, చంద్రబాబు నాయుడు కాలంలో అన్నిటికీ కేటాయింపులు చేశారు, జనభూమి చేపట్టగానే 30% కాంట్రిబ్యూషన్ చేస్తే 70% నిధులుస్తాం గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే పెట్టిందో, నియోజకవర్గాల్లో విపరీతంగా ఫండ్స్ మొబిలైజ్ చేస్తే 70% ప్రభుత్వం దగ్గర లేక మిగతా హెడ్స్ కేటాయించినన్ని తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెట్టారు, అంటే డైవర్షన్. కాబట్టి బడ్జెట్కున్న స్టాట్యుటరీ వ్యాలిడిటీ ఏముంది? కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే 11 గ్రాంట్స్లో 75,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారని చెప్పేసి లేవనెత్తింది. అది మనం సవరించుకోవాలి. ఇష్టం వచ్చిన వాటి మీద, ఇష్టం వచ్చిన వాటి మీద బాగా ముఖ్యమంత్రికి ఇష్టం అయితే మంత్రివర్గానికి ఇష్టం అయితే వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు, బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం ఖర్చు పెట్టాలి అనేది సజెషన్. తర్వాత మరొక సజెషన్ ఏమిచ్చిందంటే విద్య, నీటిపారుదల, వైద్యానికి పెట్టాల్సినంత పెట్టలేదన్నది. అంటే 21-22 కాబట్టి అట్లా అనిపించింది, ఇప్పుడు లెక్క వేయొద్దు. కాబట్టి ఇవాళ విద్య, వైద్యం ఈ రెండు కూడా మానవ వనరుల సృష్టిలో అవి అగ్రభాగాన్ని ఉన్నాయి, వాటికి ఎక్కువ ఖర్చు పెట్టాలని సిఏజ్ ఇచ్చినా ప్రతిపక్షం ఇచ్చినా అధికార పక్షం అనుకున్నా అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఎందుకు ఖర్చు పెట్టాలంటే ఇవాళ మనకు మొన్న 4 రోజుల కింద నీతి ఆయోగ్ ఒక రిజల్ట్ ప్రకటించింది. బీహార్లో 52% పేదరికం ఉంది అనౌన్స్ చేసింది. బాగా అభివృద్ధి చెందిన గుజరాత్లో 19% పేదరికం ఉంది, తెలంగాణలో 13%, ఆంధ్రాలో 12% పేదరికం ఉంది నీతి ఆయోగ్ ప్రకారం, ప్రైవేట్ అంచనాలు పక్కన పెట్టండి. కేరళలో 0.7 ఉంది. ఎవరైనా మనం ఏమనుకుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటేప్పుడు మనం చర్చించుకుంటేప్పుడు ధనిక రాష్ట్రాలు పంజాబ్, ధనిక రాష్ట్రం హర్యానా,
దళిత రాష్ట్రం గుజరాత్, ధనిక రాష్ట్రం మహారాష్ట్ర, ఇటువంటి దగ్గర పేదరికం తక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ ఒక మీడియం గ్రూప్ ఆఫ్ కేరళలో 0.7 ఉంది. దాని సీక్రెట్ కూడా చెప్పింది, విద్య వైద్యం, దాంట్లో ఎంపవర్మెంట్ సాధించడంతో ఈక్విటీ ఉంది. మామూలు మీడియం రాష్ట్రంలో ఈక్విటీ ఉందని అర్థం, పేదరికం లేదని అర్థం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందంటే సిఏజి చెప్పినటువంటి విద్య వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి, దానికి మనం అప్లాడ్ చేయాలి, చప్పట్లు కొట్టాలి, ఇంకా ఖర్చు పెట్టాలని సజెషన్ ఇచ్చినందుకు. రానున్న కాలంలో మన రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా కాళేశ్వరం యొక్క భారం పడింది. 10 ఏళ్లు కూడా 7-8 ఏళ్ల నుంచి కాళేశ్వరం భారం పడింది. దరిదాపు కార్పొరేషన్ స్థాపించి 91,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా ఖర్చు పెట్టాలి 30-40,000 కోట్లు. ఖర్చు పెడితే దరిదాపు 80,000 కోట్లు అప్పు తెచ్చారు. మొన్న కేసీఆర్ కూడా శాసనసభలో అన్నారు అప్పుడు ఎప్పుడో తీరిపోయిందని. అంటే అప్పుడు ఎప్పుడో తీరిపోయిందంటే దాని అర్థం ఏంటంటే పండిన పంటను లెక్క వేసుకుంటే తీరిపోయిందని అర్థం. కానీ అప్పులు మాత్రం 35 దానికి తీర్చాలి కాళేశ్వరాన్ని. అంటే ఇవాళ మనం ఏ ఎక్స్పెండిచర్ చేసినా అసెట్ క్రియేషన్ ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ చేస్తే దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో మనం బయటపడాలి. తర్వాత మరొకటి కూడా ఏమిటంటే ద్రవ్యలోటు 46,000 కోట్లు తెస్తే అందులో 19,000 కోట్లు వడ్డీలకి చెల్లించారు. అసలు వడ్డీలకి అంటే డెట్ ట్రాప్ లో పడింది. ఎప్పుడు అంటారంటే ఎకనామిస్టులు తెచ్చిన ద్రవ్యలోటు కింద తెచ్చినటువంటి అప్పులు 46,000 కోట్లు తెస్తే అవి మొత్తం వడ్డీల కాసులకే పోయింది అనుకోండి. అంటే తెచ్చిన అప్పు అదనంగా పెట్టుబడి చేయడానికి ఖర్చు చేయలేదనుకోండి, అప్పుడు ఇబ్బంది అయింది. కాబట్టి ఇవాళ తెలంగాణ జిఎస్డిపిలో 27% ఉందంటే అదేం పెద్ద పంపలు మునిగిపోయినట్టు కాదు. ఎందుకంటే పంజాబ్ జిఎస్డిపిలో అదే దేశస్థాయి స్థల స్థూల జాతీయ ఉత్పత్తి అనేది జీడిపి అంటారు, రాష్ట్రాలది అయితే జిఎస్డిపి అంటారు. ఒక ఎన్కే సింగ్ అనే కమిటీ ఒకటి, ఆ తర్వాత 15th ఫైనాన్షియల్ కమిషనర్ ఒక రికమెండేషన్ ఏం చేసినాయంటే ఎన్కే సింగ్ కమిటీ అయితే జిఎస్డిపిలో అప్పుల శాతం 20% దాటొద్దు, కేంద్రం అయితే 38% దాటొద్దు అని రికమెండ్ చేసింది. కానీ 15th ఫైనాన్షియల్ కమిషన్ ఏం చేసిందంటే 25% దాటొద్దు, కేంద్రం అయితే 40% దాటొద్దు అని రికమెండ్ చేసింది. ఇవాళ పంజాబ్ జిఎస్డిపిలో 51% ఉంది. అంటే దారుణాతి దారుణం, తెచ్చిన వడ్డీలు కూడా అప్పులకు సరిపోవు. అట్లాగే బీహారు ఇంకా 4-5 రాష్ట్రాలు 38-35% ఉంది. ఆంధ్ర కూడా 32-33% ఉంది. కార్పొరేషన్ రుణాలు కాక, ఇప్పుడు మనకు సిఏజ్ ఇచ్చింది కూడా కార్పొరేషన్ రుణాలను కలపలే. కాబట్టి ఇవాళ 27% తెలంగాణలో జిఎస్డిపిల అప్పులు 27% ఉందంటే అది పెద్ద దివాల కింద లెక్క కాదు. 30% దాటితే మాత్రం మనం డేంజర్ లెవెల్ పోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఇండికేషన్. యాజ్ ఆన్ టుడే పంజాబ్ 51%, మిగతా 5-6 రాష్ట్రాలు 30-38% ఉంటే తక్కువలో తక్కువ ఢిల్లీకి లేదు, గుజరాత్ 20% లోపు ఉంది. కానీ తెలంగాణ 27% ఉంది, కొంపలు ముంచకపోయేదేం లేదు. ఆనాటి మనం మాట్లాడి ముచ్చట ఇయ్యాలిది కాదు, 21-22 ముచ్చట మాట్లాడుతున్నాం. కాబట్టి ఆనాటికి అది అభ్యంతరం కాదు. తర్వాత రెండవది ఒకటి, ఇంకోటి కూడా ఇవాళ చాలా మంది రాంగ్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. ఏమని అంటే అధికార పక్షం చేస్తే ప్రతిపక్షాలన్నీ ఉచితాలు సంక్షేమాలు అవన్నీ, ఉద్యోగాలు రావు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఖర్చుతోటే ఈ ప్రపంచంలో వచ్చినటువంటి 2 సంక్షోభాలు పరిష్కరించబడ్డాయి. 1933లో గ్రేట్ డిప్రెషన్ వస్తే, ఆర్థిక మాంద్యం వస్తే, అవాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నటువంటి రూజువెల్ట్ కు కీన్స్ అనే ఎకనామిస్ట్ ఖర్చు చేస్తే తప్ప బయటపడదు, ప్రభుత్వమే పూనుకొని ఖర్చు చేయాలంటే మన పనికాహార పథకం లాంటి 100 పథకాలు పెట్టి ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడింది. అంతకుముందు ఉన్న ఎకనామిక్స్ మొత్తం 200 ఎకనామిక్స్ ఫెయిల్ అయింది, ఆయన చెప్పినాక పాస్ అయింది. ఎక్స్పెండిచర్ చేసినాక ప్రజలకు ఆదాయాలు వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ చేపట్టిన తర్వాత, కాబట్టి ఇవాళ ప్రజలు ఖర్చు చేసేటువంటి అనగానే రాజకీయ నాయకులు తోకదొక్కిన పులుల్లాగా చేస్తుంటారు. అట్ట ఖర్చు చేయదు, అట్ట ఖర్చు చేయంతట్టు. అదే నన్ను చెప్పని ఇట్లా కాన్సెప్ట్ అర్థం కావాలి, విజయవాడ కూడా అర్థం కావాలి. కాబట్టి ఇవాళ సంక్షేమ వ్యయాలు చేస్తే అదే ఉచితాలు చేస్తున్నట్టుగా, ఏదో తమిళనాడు ఎలక్షన్ల టీవీలు ఇస్తాం లేకపోతే గ్రైండర్లు ఇస్తాం అనే పద్ధతి కాకుండా, ఆఖరికి గ్రైండర్ కూడా ఒక సమ ఎక్స్టెంట్ కావాల్సినటువంటి ఉత్పత్తి చేస్తూనే ఉంది. కాబట్టి మరీ ఉచితాలు అంటే అటువంటివి కాకుండా మిగతా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ వ్యయాలన్నీ, ప్రజలకు ఇచ్చినటువంటి ఖర్చు పెట్టే అన్ని కూడా మార్కెట్ లో డిమాండ్ పెంచాయి. డిమాండ్ పెంచకపోతే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది.
ఆర్థిక మాంద్యం పోగొట్టేది ఎట్లా అంటే ఏ ఎకనామిక్ చెప్పినా ఖర్చు పెట్టాలంటుంది, ప్రజల ద్వారా ఖర్చు పెట్టించాలంటుంది, డబ్బులు పంచకుండా వాళ్ళకి ఏదో ఒక కార్యక్రమం పెట్టి దానికి ఇవ్వమంటుంది. కాబట్టి వాళ్ళ సంక్షేమ వ్యయాల్ని లేకపోతే కొంతమేరకు ఆ పేదలకు ఇచ్చేటువంటి ఉచితాలని మనం సమర్థించాల్సిందే. పేదలకు ఉచితాలు ఇవ్వకపోతే ఇవాళ ఒకవేళ మన వాళ్ళు చెప్పిన ఆదర్శం ప్రకారమే కాదు ఉచితాలు ఇవ్వద్దు అంటారు, సంపద సృష్టి కావాలంటారు. అయింది, ఇవాళ ఇండియాలో సంపద సృష్టి అయింది, మనకేం లెక్కలు వస్తున్నాయి? 1% కుటుంబాల చేతుల్లో 55% సంపద కేంద్రీకృతం అయి ఉంది. పేదల 10% పేదల కింద ఉన్నటువంటి సంపాదన 20-30% కూడా లేదు. 53% జనాభా చేతుల్లో 10% సంపద ఉంది. మరి ఎడిపోయింది ఈ సంపద? అదాని అంబాన్ లాంటి టాటా బిర్లాల చేతుల్లోకి పోతుంది. మరి పోతున్నప్పుడు, అట్లా పోతున్నప్పుడు పేదలు తిరుగుబాటు చేస్తే, మేము ఈ దేశం పెట్టిన మేము తెల్లవారు పొద్దుకు 24 కష్టపడితే మాకు అన్నానికి వెళ్ళట్లేదు అనుకుంటే మరో నక్సలికి దాన్ని క్రియేట్ చేద్దామా? మరొక తెగల కొట్ల అంటే క్రియేట్ చేస్తావా? మరొక ఎథనిక్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తావా? పంజాబ్లో అటువంటి గ్రీన్ రెవల్యూషన్ తోటి పేదలందరూ పేదలైతే వాళ్ళందరూ పోయి బెందడం వాళ్ళ ఉగ్రవాదాలు చేరారు, ఆ తర్వాత డేరా బాబు దాంట్లో చేరారు, బాబా దాంట్లో చేరారు. కాబట్టి ఇటువంటి సోషల్ ఎవిల్స్ వస్తాయి, కుక్కమూచి పిందెలు వస్తాయి అని గ్రహించకుండా ఏదో ఉపన్యాసం ఇస్తుందని అట్లా చెప్తా ఉన్నారు. కాబట్టి కంప్లీట్ అండర్స్టాండింగ్ లేకుండా మాట్లాడితే ఇటువంటి అని మామూలు జనంలోకి పోతే పేదలు నష్టపడతారు. వాళ్ళ పేదలు ఎంత సహాయం చేసినా వాళ్ళ వాళ్ళ పర్చేసింగ్ తో పెద్ద పెరిగింది ఏం లేదు. మీరు ఇచ్చేయన్ని కూడా టమాటాలకు పోతాయి గత 6 నెలల నుంచి. ఓకే అండి శ్రీనివాస్ గారు. ఓకే అండి సత్యం గారు, ఒక నిమిషం హోలో ఉండండి శ్రీనివాస్ గారు. అందరు సత్యం గారు అయితే చాలా క్లియర్గా వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే కాగ్ ఇచ్చిన నివేదికలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒక్కసారి మీరు బీఆర్ఎస్ నుంచి అయితే కన్సిడర్ చేయాలి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలు కింద కేంద్రం నేరుగా 18,392 కోట్ల రూపాయలు ప్రభుత్వ అకౌంట్లో కనిపించట్లేదు అంటూ కూడా కాగ్ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. మరి తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు పలు పథకాల కిందకు ఈ యొక్క 18,392 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క నిధులు ఏమయ్యాయి, ఎక్కడున్నాయి, కాగ్ నివేదికలో ఎందుకు కనిపించట్లేదని కాగ్ చెప్తూ ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు, అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు బిల్లు ప్రవేశపెడతాం, తర్వాత రెవెన్యూ వస్తుందనుకొని అనుకుంటాం. కొన్ని అనివార్య కారణం వల్ల మన గతంలో మనకు రెవెన్యూ మన జనరేట్ కాకపోవచ్చు, ఎందుకంటే కరోనా వచ్చింది. కరోనా అప్పుడు కాలంలో మనకు ఎంతైతే రాబడి వస్తుందో అందుకు రాలేకపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం జిఎస్టి రూపంలో అనేకం కేంద్రానికి కడుతున్నప్పటికీ కూడా కేంద్రం మనకు మనం ఇస్తున్న మొత్తం నిధులు మొత్తం ఇక్కడ తీసుకపోయి గుజరాత్ అభివృద్ధి చేసుకుంటుంది తప్ప రాష్ట్రానికి ఏమన్నా చేస్తుందా కేంద్ర ప్రభుత్వం? ఇప్పటికి మేము ఒకటి వెళ్ళాక సత్యనారాయణ సార్ చెప్పారు, ఏంది ఉచితాలు ఇవ్వడం మంచిదే. అనేక మందికి ఈరోజు రైతు ఓట్లు పండించిన కారణంగా మిల్లర్ బాగుపడుతున్నాడు, తర్వాత జనరేట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, తర్వాత అదే బియ్యం అందరు మన మనందరం కొనుక్కుంటున్నాం. ఒక రైతు టమాటా పండిస్తే మనం నిన్న మనం చూసినాం టమాటా ఎంత రేటు ఉందండి, అందరు పండిస్తే టమాటా రేటు ఎంత తగ్గుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు జనరల్ మన ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఏదైతే వ్యవసాయం ఉందో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందండి ఈరోజు? శ్రీనివాస్ రెడ్డి గారు క్వశ్చన్ అది కాదు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం 18,392 కోట్లు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అకౌంట్లోకి సెండ్ చేయడం జరిగింది. బట్ అవి యొక్క ప్రభుత్వ అకౌంట్లో అవి ఏమాత్రం కనిపించట్లేదు, అవి ఏమయ్యాయని క్వశ్చన్ చేస్తుంది. అవి ఏమయ్యాయి అది ప్రశ్న ఇప్పుడు చెప్పండి. ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎన్నైతే నిధులు ఇవ్వాలో అన్ని నిధులు ఇవ్వకపోవడం కారణంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ఈ రోజు మనం జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం అంటాం, దానికి ఎంత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? 1 రూపాయి ఇస్తుందా చెప్పండి. కేవలం అంకెన గాడితోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది, తర్వాత దగా చేస్తుంది. ఎన్ని కోట్లు అయితే రావాలో, 8 లక్షల రూపాయలు అయితే రావాలో
సత్యం గారు రెడీ అడ్వాన్సులు తీసుకోకుండా 289 రోజుల పాటు ఎన్డీఎఫ్ కింద 9,636 కోట్ల రూపాయలు, అలాగే వేజన్ మీన్స్ అడ్వాన్సుల రూపంలో 34,969 కోట్ల రూపాయలు వినియోగించుకుంది. ఇక ఓడి కింద 22,669 కోట్ల రూపాయలు తెచ్చుకుందంటూ కూడా క్యాగ్ నివేదికలో వెల్లడించింది. ఇక మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల రూపంలో తెచ్చిన 42,936 కోట్ల రూపాయలు, ప్రజాపద్దు కింద వినియోగించవలసిన 3,776 కోట్ల రూపాయలు ద్రవ్య లోటులోకి చూపెట్టడం జరిగింది. ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలను నిర్దేశించుకుంది. ఇందులో రెవెన్యూ మిగులుతో ఖజానా నిర్వహించాలనేది మొదటి లక్ష్యం కాగా 9,335 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడింది. జిఎస్డిపిలో 3% మించకూడదు, ద్రవ్య లోటు ఉండాలనేది రెండవ లక్ష్యం కాగా 4.06% నమోదైంది. అంటే సుమారు 1.06% వరకు ఇది పెరగడం జరిగింది. ఇక నికర అప్పులో జిఎస్డిపిలో 25% మించవద్దంటూ కూడా 3 లక్షం ఉన్నప్పటికీ ఆ 3 లక్షల్లో కూడా పూర్తిగా విఫలంగా అవడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జిఎస్డిపిలో 27.40% అప్పులుగా చూపించింది. ఇక రెవెన్యూ రాబడుల కింద వచ్చిన 1,27,468 కోట్ల రూపాయలు దాదాపు 50% అనివార్య వ్యయం కిందే ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటూ కూడా చెప్పింది. అంటే 50% అనివార్య వ్యయాలు ఎందుకు ఖర్చు పెట్టవలసి వచ్చింది, అవి తగ్గించుకుంటే మంచిది అంటూ కూడా కాగు ఒక సూచనను తెలంగాణ ప్రభుత్వానికి చూపించడం జరిగింది. 50% అనివార్య ఖర్చులకి అంటే అందులో అనేకమైన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అవసరం లేనివి కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటిని కూడా 50% వరకు ఖర్చు చేస్తుంది, అంటే వృధా ఖర్చులు చేస్తున్నారు అనే ఒక సంకేతాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో 30,375 కోట్ల రూపాయల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కిందకు వెళ్తూ ఉంది. అలాగే 19,611 కోట్లు వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. ఇక ద్రవ్య లోటు కింద 46,639 ఉంటే అందులో మనం చూసుకున్నట్లయితే కేవలం సగానికి పైగా, అంటే సగం వరకు, అంటే 19,161 కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకు మాత్రమే వెళ్ళిపోతుంది. ఇక మిగిలేదు ఏమీ లేదు. ఈ రకంగా వడ్డీలకు కట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా దిగజారే అవకాశం, పతనమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పింది. 14,025 కోట్ల రూపాయలు కూడా పెన్షన్ కింద ఖర్చు చేస్తున్నామని చెప్పింది. ఇక ఏప్రిల్ 1, 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పులు ఒక్కసారి గమనిస్తే 2,78,117 కోట్ల 64 రూపాయలుగా ఉంది. ఇక ఆ ఏడాదిలో తీసుకున్న అప్పులు చూస్తే 43,593 కోట్లు. అలాగే 2022 మార్చి 31 నాటికి నికర అప్పులు 3,21,611 కోట్ల 58 రూపాయలు అంటూ కూడా ఇక వర్షాకాల సమావేశాల చివరి రోజులో కాగ్ ఇచ్చిన నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. ఇక పలు కార్పొరేషన్లు సంస్థలకు రుణాలు తీసుకునేందుకు గాను 40,449 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. మరి దీంతో 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వ నికర గ్యారంటీల మొత్తం కూడా 1,35,283 కోట్ల రూపాయలకు చేరుకుంది. మొత్తం అప్పుల్లో చూస్తే 28,836 కోట్ల రూపాయలు మూలధనం కింద 8,469 కోట్ల రూపాయలు రుణాలు అడ్వాన్సులు చెల్లింపులకే వెచ్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక చూద్దాం శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే మూలధనానికి సంబంధించి కూడా కాగ్ కేటాయించవలసిన అంత కేటాయించలేదు అని చెప్పింది. జిఎస్డిపిలో 2.5% మాత్రమే మూలధనం పద్దు కింద వెచ్చించారు అని కూడా చెప్పింది. ఎందుకు అంత తక్కువగా వెచ్చించాల్సి వచ్చింది, కారణాలు ఏంటి? మేడం, సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే అనేక డబ్బు అవసరం. ఏది అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్ గారు. సహకరించాలి కేంద్ర ప్రభుత్వం, ఒక్క పైస కూడా సహకారం లేదు. తర్వాత ఎక్కడ కూడా సహకరిస్తలేదు. తర్వాత గుజరాత్ సహకరిస్తుంది, మహారాష్ట్రకు సహకరిస్తుంది, తర్వాత మన ఉత్తరప్రదేశ్ సహకరిస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా సహకరిస్తుందా? తర్వాత వారు చేసే ఒక కార్యక్రమం, మనం చేసే ఒక కార్యక్రమం ఉంది. అనేక ఇప్పుడు వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో అనేక నిధులు ఇవ్వాలి. వైద్యానికి ఏమైనా ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం? తర్వాత మెడికల్ కాలేజీలు ఏమైనా పెట్టే ప్రయత్నం చేస్తుందా? పాఠశాల, నవోదయ పాఠశాల పెడతానికన్నా ప్రయత్నం చేస్తుందా? ఈరోజు మీరు ఎందుకు అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు, మన డాక్టర్ గారు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక కోట్లు అప్పయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఈరోజు ఆ నీటితోటి ఎంతమంది రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటారు, ఎంత డబ్బు మనకు వస్తుంది ఇప్పుడు. తర్వాత ఈరోజు ప్యాడీ ప్రక్రియ ఎంత ఉంది, ప్యాడీ ఎంత మంది ఉంది, రైతులు ఎంత మంచిగా ఆనందంగా ఉన్నారు చెప్పండి ఒకసారి.
కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా రాష్ట్రానికి ఇస్తలేదు. రాష్ట్రానికి ఇవ్వకపోగా మనని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఓకే, కాగు ఇచ్చిన నివేదిక మొత్తానికి కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకపోవడమే అంటారు. సత్యం గారు, కాగు కూడా చెప్పింది కదండి, కేంద్రం నుంచి రావాల్సిన డ్యూటీ ఉందా ఖాళీగా? కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు రావాల్సిన దానికన్నా తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. 40,000 కోట్లు సుమారు అవి రావాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఒక డిమాండ్ పెట్టాయి 15th ఫైనాన్స్ కమిషన్ ముందర పన్నులలో వాటా 42% ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టింది. కేంద్రం 41% ఇస్తానని ఒప్పుకుంది, కానీ ఆచరణకు వచ్చే వరకలో 32% ఇస్తుంది. కాబట్టి ఆ 41% రియలైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేటువంటి సంక్షోభం, ఒక తెలంగాణ కాదు ఏ రాష్ట్రమైనా ఆ సంక్షోభం నుంచి కొంతమేరకు బయటపడే అవకాశం ఉంది. తర్వాత కేంద్రం మరొక దొంగ పని చేస్తా ఉంది, ఏంటంటే పన్నులు విధిస్తే వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సులు పెడుతుంది అన్నిటి మీద. దాదాపు ఈ 5 ఏళ్లలో 400,000 కోట్లు సెస్సుల రూపంలో వసూలు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. సెస్సు అంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి ఇచ్చేది లేదు, కాబట్టి అన్నిటి మీద సెస్సులు పెట్టుకుంటూ పోతుంది, సెస్సులు పెంచుకుంటూ పోతుంది. ట్యాక్స్ పెంచితే ప్రజల భారంపైన మళ్ళీ రాష్ట్రాలకు వస్తుంది అనుకుంటాం, కానీ కేంద్రం చేతుల్లోకి ఆ నిధులు పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అట్లాగే మీరు ఇంకో మాట అడిగారు, 18,000 కోట్లు అకౌంట్ లిస్ట్ ఎడిపోయినో తెలవట్లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం దేని ఖర్చు పెట్టిందో చెప్పాల్సి వస్తుంది. తర్వాత రెండోది, కార్పొరేషన్ల యొక్క ఉద్దేశం ఏమిటంటే కార్పొరేషన్లకు తెచ్చేటువంటి రుణాలకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. అంటే కార్పొరేషన్లు చేసే అప్పులు కార్పొరేషన్లే తీర్చుకోవాలి, కార్పొరేషన్లు పెట్టిందే అందుకు, కార్పొరేషన్లు పెట్టే ఖర్చు కానీ అంతా కూడా బడ్జెట్ ఏతరే, గవర్నమెంట్ చేస్తే సహాయం. ఇప్పుడు ఆర్టీసీకి నిన్న కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు 1500 కోట్లు ప్రతి సంవత్సరం, అంటే అది బడ్జెట్ నుంచి నిధులు. కార్పొరేషన్ వచ్చేటువంటి వాటి మీద వచ్చేటువంటి ఆదాయంతో అవి తీర్చుకోవాలి. ఇప్పుడు 135,000 కోట్లకు సత్యం గారు కార్పొరేషన్ కి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా హామీ ఇస్తే దాని బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది, అప్పులకు సంబంధించి కానీ లేకపోతే ఇచ్చిన అష్యూరెన్స్ కు సంబంధించి కానీ బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది. ఆహా, గ్యారెంటీ అంతనే అర్థం, అది కేంద్రం చెప్పింది అది కాదు. కేంద్రం చెప్పింది ఏంటంటే కార్పొరేషన్ అప్పులు కూడా ఈ టోటల్ అప్పులలో చూపెట్టాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన సిఏజీ లెక్కలో 321,000 కోట్లు అప్పు అన్నారు కదా, దానికి 130,000 కోట్లు కూడా కలపాలి. అందుకని కార్పొరేషన్ అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా కార్పొరేషన్ అప్పులు కలిపి చూపెట్టారు. అయితే ఈ మధ్య గత సంవత్సరం నుంచి జరిగిన చర్చ ఏంటంటే కార్పొరేషన్ అప్పులు కూడా రాష్ట్రాల అప్పుల్లో కలిపి చూపెట్టాలని కొత్తగా ఒక కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అది కలిపితే అందరి 35% ఉంటుంది జిఎస్డిపిలో. కాబట్టి కార్పొరేషన్లు కలపకపోవటానికి కారణం ఏమిటంటే వాళ్ళు అవి చేసే పనుల ద్వారా వాళ్ళు ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది, అది రియల్ ఎస్టేట్ అమ్ముతుంది, ఎప్పుడు నష్టాల్లో లేదు, ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉంటుంది, అది అప్పులు ఇస్తుంది మళ్ళీ వసూలు చేసుకుంటుంది. ఇట్లా నష్టాలు లేని కార్పొరేషన్లు ఉన్నాయి, లాభాలు సంపాదించే కార్పొరేషన్లు ఉన్నాయి, ఆర్టీసీ ఉంది. ఒక గతంలో సంవత్సరానికి 1700 కోట్లు వచ్చేది, సజ్జనార్ వచ్చి రిఫార్మ్స్ తీసుకొచ్చినాక ఇప్పుడు 300 కోట్లకు తగ్గింది సంవత్సరానికి. రేపు 0 లెవెల్కి వచ్చింది అనుకోండి, దాన్ని పెట్టే ఖర్చు దాని ఆదాయం దాని ఖర్చు సరిపోతుంది. అందుకని కార్పొరేషన్ల యొక్క బాధ్యత వాటి అప్పులు అవే తీసుకోవాలి. కాకపోతే అప్పులకు గ్యారంటీ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏడాది నుంచి డిమాండ్ చేస్తుంది వాటిని కూడా అందులో కలిపి చూపెట్టాలని. అయితే అప్పుల విషయానికి వస్తే చాలా రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఏ లెక్క ప్రకారమైన 40% అప్పులు దాడకూడదు జీడిపిలో, ఇవాళ 63% అప్పులు ఉన్నాయి. ఇట్లా బడ్జెటరేతర అప్పులు కలిపితే అది కూడా దరిదాపు 80% దానిక అప్పులు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అప్పులు ఉన్నాయి, అన్ని దేశాలకు అప్పులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ పెట్టేటువంటి అలవాటు ప్రజల యొక్క డిమాండ్ని నెరవేర్చడానికి చేసేటువంటి ఖర్చులు ఈ విధంగా ఆ లోటు దానికి దారితీస్తా ఉంది. ఈ ఎక్స్పెండిచర్ అనేది ఓవర్ అంటే డెట్ ట్రాప్ల పడేంత శ్రీలంక లాంటి స్థితిలో కోల్పోకుండా, అసలు అప్పుల గురించి చెప్పిన ఫస్ట్ చెప్పిన ఎకనామిస్ట్లే డెఫిసిట్ ఫైనాన్స్ చెప్పినా లేదా డెఫిసిట్ ఫైనాన్స్ ఇవాళ ఈ ఎఫ్ఆర్బిఎం చెప్పినా పరిమిత అప్పులు అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. కాబట్టి పరిమిత అప్పుల్ని వ్యతిరేకించాం, కానీ డెట్ ట్రాప్లో పడేటట్టుగా అచ్చం అప్పుల మీద నడుపుతుంటే శ్రీలంక లాగా అచ్చేతులు ఎత్తేయాల్సి వస్తుంది. అది గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సిఏజీ లేపినటువంటి వాటి అన్నిటి కూడా
స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి మెరిట్స్ ఏమిటి, డిమెరిట్స్ ఏమిటి అంటే ఒక లెసన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ దాన్ని అట్లా కాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అందర్ సత్యం గారు, అలాగే ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన జయరామ్ గారికి అలాగే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నా. ఇక చూస్తున్నాం కదా, వర్షాకాల సమావేశంలో చివరి రోజు కాగ్ పొద్దులకు సంబంధించి ఒక నివేదిక ఇచ్చింది. ఇక ఈ నివేదికపై ప్రతిపక్షాలు విపక్షాలు అయితే విమర్శలు చేసే పనులు అయితే పడ్డాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 9,335 రెవెన్యూ లోటు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ద్రవ్య లోటు కూడా 46,639 కోట్ల ద్రవ్య లోటు అయితే మనకి కనిపిస్తుంది. ఇక 2018 నుంచి 2019 వరకు మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం క్రమేపీ కూడా ఆర్థిక పరంగా కొంచెం దిగజారుకు వస్తుంది. దానికి కారణాలు ఏంటి అనైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. చూసుకున్నట్లయితే 2021 మార్చి నాటికి 278,017 కోట్లు అప్పు ఉన్నట్లయితే ఈ సంవత్సరం వచ్చేసరికి 2021-22 సంవత్సరానికి వచ్చేసరికి 321,611 కోట్ల 58 రూపాయలకి అప్పులైతే పెరిగినాయి. ఏది ఏమైనా సరే రెవెన్యూ బడ్జెట్ రెవెన్యూ లోటు అనేది ఇంతకిందకే పెరగటం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అప్పులు పరిమితికి మించి చేస్తే అది భవిష్యత్తు తరాల మీద కూడా పడే అవకాశం ఉంది, అభివృద్ధి అనేది ఆగిపోతుంది అని చూసిస్తున్నారు. ఏది ఏమైనా కాగిచ్చిన నివేదికపై అయితే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ రైట్ కీప్ వాచింగ్ సివిఆర్.